వేసవిని దృష్టిలో పెట్టుకుని యాదగిరిగుట్ట నారసింహుడి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు దేవస్థానం అధికారులు. గుట్టపైన ప్రధాన ఆలయ ఉత్తర ప్రాంగణంలో ఫ్యాబ్రిక్ షెడ్ ఏర్పాటు చేశామన్నారు ఆలయ ఈవో భాస్కర్ రావు. కొన్ని రోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో సేద తీరేందుకు చలువ పందిళ్లు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రసాదాల తయారీని పకడ్బందీగా చేస్తామంటున్న గుట్ట ఈవో భాస్కర్ రావుతో శేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ తిరుపతిగా చెప్పుకునే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కు పెద్ద ఎత్తున భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా ఎండాకాలం వచ్చింది, మరి సమ్మర్ ప్లాన్ ఎట్లా ఉంది ఏంది మనతో పాటు మాట్లాడేందుకు అలాగే ఇవో భాస్కర్ రావు గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం సార్, నమస్తే. ఎండాకాలం వచ్చింది మొత్తం, టోటల్గా ఎట్లా ఉన్నాయి సార్ ఏర్పాట్లు టెంపుల్కు వచ్చే భక్తులకు సంబంధించి? ఓం లక్ష్మీ నరసింహ. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు చాలా శాంతియుతంగా మంచిగా దర్శనం చేసుకొని దేవాలయ ఆవరణలో కనీసం ఒక 1.5 గంట సేపు 2 నిమిషాలు కూర్చునే విధంగా 15-20 వేల మందిని కూర్చునే విధంగా జర్మన్ హ్యాంగర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాటి కిందనే మంచినీళ్లు 3 ప్రాంతాల్లో పెట్టేసి వాటర్ కూలర్స్ని పెట్టేసి అరేంజ్ చేయడం జరుగుతుంది. ఏజ్డ్ పర్సన్స్ వచ్చినప్పుడు కూర్చోడానికి కూడా ఇప్పుడే స్టీల్ బెంచెస్ కూడా వేసి చూద్దాం చేస్తున్నాము. అదేవిధంగా ప్రోటోకాల్ ఆఫీస్లో ఎవరైనా అంగవైకల్యం గలవాడు కానీ లేకపోతే ఏజ్డ్ వాళ్ళు వచ్చారని రిపోర్ట్ చేస్తే వాళ్ళకి లిఫ్ట్ ద్వారా తీసుకొచ్చి వీల్ చైర్ అరేంజ్ చేసి దాంట్లో దర్శనం చేయించి మళ్ళీ జాగ్రత్తగా ఎక్కడైతే మనం రిసీవ్ చేసుకున్నామో అక్కడ వదిలే విధంగా ఏర్పాట్లు చేసాం. అక్కడ నుంచి బ్యాటరీ కార్స్ మాకు అవైలబుల్ ఉన్నాయి, బ్యాటరీ కార్స్లో కూడా వాళ్ళని పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఆలయంలో ఉన్న వంశ పారంపర్య మా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వారి సహకారంతో, మా ఆలయ సిబ్బంది సహకారంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాము. అదేవిధంగా భక్తులను అలరించడం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కనీసం నెలలో 15 రోజులు అరేంజ్ చేయాలని డిసిషన్ తీసుకోవడం జరిగింది. భక్తులు ఒకసారి యాదగిరిగుట్ట వచ్చి భగవంతుడిని దర్శించుకున్న తర్వాత ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏమైతే ఏర్పాట్లు చేయాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జనరల్గా ఇప్పటి వరకు కూడా యాదగిరిగుట్టకు సంబంధించి ఆర్డీఓ స్థాయి అధికారి ఉండే, కానీ అడిషనల్ జేసి జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని మిమ్మల్ని పెట్టిన తర్వాత మీరు భక్తులను అంటే క్యూ లైన్లో వచ్చి అన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీంట్లో మీరేమో ఐడెంటిఫై చేశారు, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనుకుంటారు మీ మార్క్ సంబంధించి? అంటే యాక్చువల్గా ఇది తెలంగాణలో తిరుపతి అంత దేవాలయం, ఇది చాలా పెద్ద దేవాలయం, ప్లస్ భక్తులకు బాగా నమ్మకం ఉన్న దేవుడు, కోరికలు కోరుకోగానే తీరుస్తారని నేను చాలామందితో మాట్లాడినాను. వాళ్ళు ఒకసారి కాదు, సంవత్సరానికి 4-5 సార్లు వచ్చిపోతుంటారు. వాళ్ళందరూ ఎవరు ఏ కోరికలు కోరినా మా తీరుతున్నాయి కాబట్టి మేము వస్తున్నామని జనాలు చెప్తున్నారు. అంత నమ్మకం ఉన్న దేవుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి. ఇక్కడికి వచ్చే వాళ్ళకి యాక్చువల్గా ఇప్పుడు కింద నుంచి మనము ఫ్రీ బస్సులు ఏర్పాటు చేసాం. కింద నుంచి ఫ్రీ బస్సులో వచ్చేసి దేవాలయము దగ్గర దేవాలయం క్యూ లైన్ల దగ్గర బస్సులు వస్తాయి. దేవాలయం క్యూ లైన్ల నుంచి కూడా ఎటువంటి అంటే ఈ విఐపీ వచ్చినా కానీ ఎటువంటి ఈ ఆటంకం లేకుండా క్యూ లైన్స్ నిరంతరాయంగా అంటే ఎక్సెప్ట్ ఆరగింపు కానీ విఐపీ బ్రేక్ సమయాల్లో కాకుండా మిగతా సమయాల్లో ఎక్కడ కూడా క్యూ లైన్లో ఆపకుండా నిరంతరం క్యూ లైన్లు నడిచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. క్యూ లైన్లలో కూడా మేము మా టెంపుల్ నుంచి సిబ్బందిని వేసేసి వాళ్ళకి కూడా కొంచెం ఏమైనా క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఆదివారం శనివారం మాకు 50-60 వేల మంది వస్తున్నారు, ఆ సమయంలో కూడా వాళ్ళకి వాటర్ ఇవ్వడం కానీ ప్లస్ ఇప్పుడు కొంచెం ఏసీలు చిల్లింగ్ తగ్గింది, దాన్ని రిపేర్స్ కూడా మేము పంపించడం జరిగింది. అదేవిధంగా వాల్ మౌంట్ ఫ్యాన్స్ అరేంజ్ చేశాం. అంటే భక్తులు వచ్చినప్పుడు దేవాలయంలోకి వచ్చినప్పుడు ఎటువంటి సౌకర్యాలు అది కోరు సామాన్య భక్తులు కోరుకుంటాడో అవన్నీ ఏర్పాటు చేయడం కోసమే ముందు ప్రయారిటీగా తీసుకున్నాము. దేవాలయం అనగానే ఫస్ట్గా గుర్తొచ్చేది ప్రశాంతత, నెక్స్ట్ గుర్తొచ్చేది శుభ్రత. ఈ రెండింటికి సంబంధించి ఎలాంటి ప్రయారిటీ ఇస్తున్నారు? అదేవిధంగా ఇటీవల కాలంలో ప్రసాదంలో చిన్నది ఏదో వచ్చింది అని చెప్పేసి కూడా అన్నారు, అంటే మీరు అట్లా వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? అంటే ముందు ప్రసాదంలో అది 100% రాంగ్, ఎందుకంటే ప్రసాదం మీకు ఇప్పుడు చూపిస్తాము. మేము 100% మెకనైజ్డ్ పోర్టు మాది, ఎక్కడ కూడా చిన్న ఇన్హైజినిక్ కండిషన్స్ లేవు. రెగ్యులర్గా విజిట్ చేస్తూనే ఉంటాను, నేను విజిట్ చేస్తుంటాను, మా డిప్యూటీ ఈవో గారు విజిట్ చేస్తుంటారు. శానిటేషన్ సంబంధించి పైన మేము చాలా కాన్సన్ట్రేట్ చేసాం, పైన చాలా శుభ్రంగా ఉంది. కింద గుట్టలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా అధిగమిస్తాం. అంటే కింద బాగా ఈ వరాహాలు ఇవన్నీ ఎక్కువ తిరుగుతున్నాయి, మా పుష్కరణికి వెళ్ళి అవన్నీ కూడా వాళ్ళతో పెంపకందారులతో మాట్లాడుతున్నాం. కొంచెం కింద మాకు పైన ఎంత ఆధ్యాత్మికత ఉందో కింద కూడా అంతే ఉంది. కింద మేము తలనీళ్ళు కిందనే ఇస్తాము, కిందనే ఏర్పాటు చేసాము, వ్రతాలు కిందనే ఏర్పాటు చేసాము, గుండం కిందనే ఉంది, భక్తులు కార్ పార్కింగ్స్ అన్నీ కిందనే ఉన్నాయి. అక్కడ కూడా ఇదే శానిటేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడైతే పైన మాత్రం ఎట్టి చిన్న ఇన్హైజినిక్ కండిషన్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ వేసవి కాలంలో
ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చలువ పద్ధతులు వేస్తున్నాము. పెద్ద స్పేసెస్లో హ్యాంగర్స్ థర్మల్ హ్యాంగర్స్ వేసేసి చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ నీడ ఒకటి ఖచ్చితంగా కావాలి, ప్లస్ నీళ్లు. ఈ రెండు మేము భక్తులు మా దగ్గరికి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి వస్తున్నారు, వాళ్ళకి ఈ రెండు మేము అందజేస్తే వాళ్ళు చాలా ప్రశాంతంగా వెళ్తారనేది దాంతో పనిచేస్తున్నాం. దానికి సంబంధించి ఇప్పుడు చర్యలు తీసుకున్న దాని ప్రకారం అయితే మేము దాదాపు 10-15 వేల మందిని ఇక్కడ మేము మెయింటైన్ చేయగలం. ఇంకా ఫ్యూచర్లో మాకు మేము ఎక్కువగా డోనర్స్ మీదనే ఆధారపడతాం. మేము మాట్లాడుతున్నాం, డోనర్స్ వచ్చిన దాన్ని బట్టి ఇంకా ఏమేమి సేవలు అందించాలనేది తెలుస్తాం. ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, మీరు జాయిన్ అయిన తర్వాత సామాన్య భక్తుల లెక్కన క్యూ లైన్లో వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళారు కదా, వాళ్ళ నుంచి ఎట్లాంటి ఫిర్యాదులు వచ్చినాయి, ఆ ఫిర్యాదులను ఏమి ఐడెంటిఫై చేశారు, వాటిని అధిగమించే ప్రయత్నం ఎట్లా చేస్తున్నారు? అంటే భక్తుల ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి, అంటే మేము అబ్జర్వ్ చేసిన దాన్ని దాన్ని ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం. అన్నీ ఒకదాని సార్ చేయలేకపోతున్నాము. ఇప్పుడు క్యూ లైన్లు మీరు చూస్తూనే ఉంటారు, నిరంతరం తిరగాలని చెప్తున్నాము. ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా ఆవడానికి వీల్లేదని చెప్తున్నాము. ఎక్సెప్ట్ స్వామివారి ఆరోగ్యంపు సందర్భంగా తప్పితే రిమైనింగ్ టైంలో ఎక్కడ కూడా ఆపకుండా పంపించడానికి ట్రై చేస్తున్నాం. ఇంకా కొన్ని ఇంకా కొంత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇంకా చేయాల్సి ఉంది, వాటిని కూడా ఖచ్చితంగా చేస్తాం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టెంపుల్లో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని పెట్టడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం కోసం మేము చేస్తున్నామని చెప్పేసి చాలా ధీమాగా చెప్తున్నారు ఈవో భాస్కర్ రావు గారు. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, 6 మినిట్స్, యాదగిరిగుట్ట.